ఐపీఎల్ సిక్స్టీన్ సీజన్ లో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన ధోని సేన మరో టైటిల్ తన ఖాతాలో వేసుకుని ఐపీఎల్ లో ఐదవసారి చెన్నై ట్రోఫీ నెగ్గిన సంగతి అందరికీ తెలిసింది ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది చెన్నై ఛేజింగ్ మొదలుపెట్టిన కాసేపటికే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది వర్షం ఆగిన మైదానం చిత్తడిగా ఉండడంతో మ్యాచ్ ఆలస్యం చివర్లో చెన్నై లక్ష నూట డెబ్బై రెండు పరుగులకు కుదించారు చివరి రెండు బంతుల్లో పది పరుగులు కావాల్సి ఉండగా సిక్స్ ఫోరు బాధిన జడేజా టీం కు విజయాన్ని అందించాడు కాగా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని చేసిన పని తెగ వైరల్ అవుతోంది ఐపీఎల్ ట్రోఫీ అందుకునేందుకు ధోని ఒంటరిగా వెళ్లలేదు ఈ మ్యాచ్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు రవీంద్ర జడేజా ఇద్దరిని తనతో తీసుకువెళ్లాడు వేదికపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని సెక్రటరీ జైషా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సిన ధోని ఆ బాధ్యతను రాయుడుకు అప్పగించాడు దీంతో రాయుడు నవ్వుతూ ఆనందంగా ట్రోఫీ అందుకున్నాడు జడేజా కూడా ట్రోఫీపై ఓ చేయి వేసి సంతోషంగా నవ్వుతూ కనిపించాడు ట్రోఫీని అప్పటికి ధోని టచ్ చేయలేదు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అందుకే ధోని అంటే చాలా మందికి ఇష్టమని ఫ్యాన్స్ అంటున్నారు ధోని ఎప్పుడూ తాను క్రెడిట్ తీసుకోడని తన కష్టం క్రెడిట్ కూడా పక్కవారికే ఇచ్చేస్తాడని చెప్తున్నారు దట్ ఈస్ ధోని హీఈస్ ఆల్వేస్ గ్రేట్ అని అతని అభిమానులు తెగ పొగడేస్తున్నారు ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు ట్రోఫీని అందుకున్న వెంటనే తొలుత చెన్నై టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకొచ్చారు ట్రోఫీని స్వామి ముందు ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు స్వామి బ్లెస్సింగ్స్ కోసం విమానాశ్రయం నుంచి నేరుగా వెంకట నారాయణ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రోఫీని తీసుకొచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన ప్రతిసారి ట్రోఫీని జట్టు సభ్యులు ఆలయానికి తీసుకొస్తారు